అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లాలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీ ఉద్యోగులు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అంగన్వాడీలు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్దకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ ధర్నా జరుగుతుందని, పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేసినా సరే ఈ ఉద్యమం ఆగదని ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. అంత కూడా చాలా అన్యాయం అంటే అక్కడ ఆపేసినంత మాత్రం ఉద్యమం మాత్రం ఆగిపోదు. ఇది గ్రహించాలి, ప్రభుత్వం గ్రహించి తీరాలి. ఈ రోజే కాదు, ఏ రోజైనా సరే ఉద్యమాలు చేసాము, అరెస్టు చేసాము, మనుషులు ఆగిపోతున్నది కాదు. అయితే ఈరోజు ప్రధానంగా మాత్రం నూతన విద్యా విధానం అంటున్నారు, ఈ పేరిటితో చాలా మోసం చేస్తున్నారు అంగన్వాడీ సెంటర్లోని. దీన్ని అరికట్టాలి. దీని ఈ నూతన విద్యా విధానం పెట్టచ్చు, కానీ పాత విధానాన్ని దాన్ని ప్రేరేపిస్తూ కొత్త విధానాన్ని పెట్టాలి. అది ప్రభుత్వం మానేసి నూతన విద్యా విధానం నూతన విద్యా విధానం ఉంటుంది. ఇది చాలా అన్యాయం, దీన్ని మేము ఖండిస్తున్నాం. నూతన విద్యా విధానంలో పాత విధానాన్ని పెట్టండి, మంచి పోషకాహారం ఇవ్వండి, అలాగే స్కూల్స్ పిల్లలకి సెంటర్స్ కట్టండి, అలాగే ఇంకా పిల్లలకి యూనిఫామ్స్ ఇవ్వండి, పోషకాహారం మంచి విలువలతో కూడినటువంటి పోషకాహారం ఇవ్వండి. అవన్నీ మానేశారు. మానేసి నూతన విద్యా విధానం అని ఎక్కడో స్కూళ్ళల్లో సెంటర్లు పెడతామంటున్నారు, 3 కిలోమీటర్లో సెంటర్లు పంపిస్తామంటున్నారు. ఈ టీచర్లేమో మీకు పెద్ద పెద్ద టీచర్ని చేసేస్తామంటున్నారు, స్కూల్ టీచర్ని. ఇది ఎక్కడ చేసిస్తారు, ఇది ఎక్కడ సాధ్యం? ఉన్న స్కూల్నే మూసేస్తున్నారు, ఈ అంగన్వాడీ టీచర్లు అంటే టీచర్లుగా మారుస్తున్నట్టు. అంటే ఇదంతా అన్యాయమో అర్థం కావడం లేదు ప్రభుత్వం చేసినటువంటి డిమాండ్. అయితే ఇది మాత్రం మేము దీన్ని ఖండిస్తున్నాం. అంటే అంగన్వాడీకి చక్కనటువంటి పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలి, అలాగే యూనిఫామ్స్ ఇవ్వాలి, అంగన్వాడీ సెంటర్స్ కట్టాలి. ఇవన్నీ కూడా దీన్ని చేసినప్పుడు ఈ విద్యా విధానం నూతన విద్యా విధానం దీన్ని మేము అనుకుంటాం. అలాగే అంగన్వాడీలకి బట్టలు ఇచ్చారు. ఇప్పుడు అసలు ఏం బట్టలు, బట్టలు కట్టుకుంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు. వేసవి కాలంకి బట్టలు కావు, ఏదో ఇవ్వండి నేత వస్తువులు అన్నారు. నేత చేపించారట, ఏం నేత చేతి అది కట్టుకుంటే మోకాల మీదకి వెళ్ళిపోతున్నాయి. అది కాదు, బట్టలు కూడా అంగన్వాడీలకి అంత చీప్గా చూడటం కూడా ప్రభుత్వానికి ఇది తగదు. మహిళలు ఎప్పుడైనా ఆగ్రహిస్తే వాళ్ళు ప్రభుత్వాలు కూలిపోతాయి అన్న సంగతి ఇదివరకే వాళ్ళు చూసున్నారు, చూసున్నారు. దీని ప్రకారంగానే చక్కగా ఇప్పుడు చేయాలి. అంగన్వాడీ సెంటర్ని చక్కగా నడపాలి. వీటి కార్యక్రమంలోనే చక్కగా చేస్తూ మేము మాకు ఈ డిమాండ్స్ అన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి చెప్తూ మేము కోరుతూ